ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి చర్చించుకుందాం. ముందుగా మనం వికాసం, ఓకే, వికాసం అనేది పరిమాణాత్మకమైనది కాదు, గుణాత్మకమైనది నిన్న చెప్పుకున్నాం. వికాసం అనేది గుణాత్మకమైనది, అంటే క్వాలిటేటివ్ చేంజ్ అని చెప్పుకున్నాం. గుణాత్మకమైనది, క్వాలిటేటివ్ చేంజ్, ఇది నిరంతరము జరుగుతూ ఉంటుంది. నిన్న వీడియోలో మనం వికాసం, పరిసరాల పాత్ర గురించి డిస్కస్ చేసాం. అంతకుముందు వికాసం పైన అనువంశికత పాత్ర అనేది ఆల్రెడీ మన శ్రీనివాస్ సార్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ వికాసం, నైతిక వికాసం, నైతిక వికాసం అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి తప్పు ఒప్పుల మధ్య, మంచి చెడుల మధ్య, తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుసుకోవటాన్ని నైతిక వికాసం, మోరల్ డెవలప్మెంట్ అంటారు. మోరల్ డెవలప్మెంట్ అంటారు అన్నమాట. ఈ నైతిక వికాసం పైన ఈ ప్రయోగాలు చేసిన వాళ్ళలో ముఖ్యుడు మరియు అగ్రగణ్యుడు లారెన్స్ కోల్బర్గ్. ఎవరు? లారెన్స్ కోల్బర్గ్. ఈ లారెన్స్ కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడయ్యా అంటే అమెరికాకి చెందినవాడు. ఏ దేశానికి చెందినవాడు? అమెరికా. అమెరికాకి చెందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈయన ప్రొఫెసర్. అమెరికాకి చెందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈయన ప్రొఫెసర్. ఈ లారెన్స్ కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్ని తీసుకుని, 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లల్ని తీసుకొని వాళ్ళకి సంఘర్షణాత్మకమైన ఈ అవసరాలని కల్పించి, సంఘర్షణాత్మకమైన అవసరాలని కల్పించి వాళ్ళలో సందిగ్ధత, అంటే వాళ్ళలో నర్వస్నెస్ పెరిగేటటువంటి ప్రశ్నలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క సమాధానాలను బట్టి ఈయన నైతిక వికాస సిద్ధాంతాన్ని ఈ ప్రతిపాదించాడు. ఆ పిల్లల్లో ఎవరెవరు ఉన్నారంటే, అన్ని జాతులు, అన్ని దేశాలు, ఓకేనా, అన్ని జాతులకు చెందిన వాళ్ళు, అన్ని దేశాలకు చెందిన వాళ్ళు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ చేసిన ప్రయోగం ఆధారంగా ఈ సందిగ్ధ పరిస్థితులను కల్పించి వాళ్ళ ఉన్నటువంటి సంఘర్షణాత్మకతను బయటికి తీసి వాళ్ళ యొక్క సమాధానాల ద్వారా, ఆ సందిగ్ధమైన ప్రశ్నలకు వాళ్ళు ఇచ్చిన సమాధానాల ద్వారా ఈయన నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతంలో మొత్తం 3 స్థాయిలు ఉంటాయి. ఎన్ని స్థాయిలు ఉంటాయి? 3 స్థాయిలు, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 6 దశలు ఉంటాయి. ఎన్ని దశలు ఉంటాయి? 6 దశలు. 3 స్థాయిలు, 6 దశలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 3 స్థాయిలు, 6 దశలు, 3 స్థాయిలు, 6 దశలుగా ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ఈ కోల్బర్గ్ అనే ఆయన విడగొట్టాడు అన్నమాట. ఆ స్థాయిలు, ఆ దశలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ స్థాయిలు ఇక్కడ ఫస్ట్గా పూర్వ సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ 2వది వచ్చేసరికి సాంప్రదాయక స్థాయి. సాంప్రదాయక స్థాయి. 3వ స్థాయి వచ్చేసరికి ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఓకేనా? ఈ 3 స్థాయిలు అన్నమాట. ఈ స్థాయిలు, ప్రతి స్థాయిలో 2 దశలని ఈయన చెప్పాడు. ప్రతి స్థాయిలో 2 దశలు. ఓకేనా? ప్రతి స్థాయిలో 2 దశలు. ముందుగా ఈ కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త 2 గ్రంథాలను అయితే రచించాడు. 1, ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఫిలాసఫీ, ఇది సైకాలజీ కాదు. ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్స్
అనే రెండు గ్రంథాలను అయితే ఆయన రచించాడు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇంకా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని 10 నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న కొంతమంది పిల్లల్ని తీసుకుని ఆయన వాళ్ళకి సందిగ్ధకరమైన పరిస్థితులు, సంఘర్షణాత్మకమైన ప్రశ్నలు కల్పించి, అంటే ప్రశ్నలు ఇచ్చి సందిగ్ధకరమైన పరిస్థితులను కల్పించి వాళ్ళలో నుంచి సమాధానాలు రాబట్టి ఆ వచ్చిన సమాధానాలను బట్టి ఈయన ఈ స్థాయిలు దశలను ప్రతిపాదించాడు. ఈయన ఏమని చెప్పాడంటే ఇవి సార్వత్రికంగా ఒకేలాగా ఉంటాయి, ప్రతి మనిషిలో ఇవి ఎప్పుడు జరిగినా కానీ ఒకటే విధంగా ప్రతి మనిషి పూర్వ సాంప్రదాయక స్థాయి నుంచి రావాలని, ఒక దశ తర్వాత ఇంకో దశకి వెళ్తాడని మాత్రమే చెప్పాడు. ఓకేనా? ఒక దశ తర్వాత ఇంకో దశకి వెళ్తాడని చెప్పాడు అనమాట. ఇవి సార్వత్రికమైనవి అని చెప్పాడు. ఇవి ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఆపాదించుకోవచ్చు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం ఇక్కడ పూర్వ సాంప్రదాయక స్థాయిలో మనకి రెండు దశలు ఉన్నాయి. ఈ పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఒక శిశువు అనేవాడు శిక్ష మరియు బహుమతిల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడని చెప్పాడు. ఇక్కడ శిక్షను తప్పించుకోవటం మంచి పద్ధతిగా, బహుమతులు పొందటం అనేది కూడా మంచి పద్ధతిగా, శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి, బహుమతులు పొందటానికి ఏం చేయాలని శిశువు ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్లుగా ఈ స్థాయిని మనకి కోల్బర్గ్ చెప్పాడు. దీంట్లో రెండు దశలు, ఫస్ట్ది విధేయత మరియు శిక్ష. విధేయత, ఓకే, శిక్షను తప్పించుకునే దశ విధేయత. శిక్ష ఓరియంటేషన్, శిక్ష ఓరియంటేషన్, ఓకేనా? నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ సహజ సంతోష అనుకరణ. సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ ఓరియంటేషన్, ఓరియంటేషన్, ఓకేనా? ఇక్కడ విధేయత శిక్ష, విధేయత శిక్ష అంటే ఇక్కడ శిశువు లేదా విద్యార్థికి తనకి నచ్చని పని, నచ్చని పని అంటే ఎటువంటి పని, ఇతరులు దండిస్తారు అని తెలిసి అతను మంచి పని చేస్తాడనమాట. నచ్చకపోయినా ఇతరులు దండిస్తారు, ఇతరులు ఉపాధ్యాయుడు కొడతాడని ఇక్కడ హోంవర్క్ చేయటం. ఉపాధ్యాయుడు కొడతాడు, కొడతాడు అంటే ఆ శిక్షను తప్పించుకోవడానికి అతను ఏం చేస్తాడు, హోంవర్క్ అనేది చేస్తాడు అనమాట. లేకపోతే అన్నం తినకపోతే అమ్మ కొడుతుందని అన్నం తింటాం, అన్నం తినకపోతే అమ్మ కొడుతుందని అన్నం తింటాం, అది అన్నం తినకపోతే అమ్మ కొడుతుందని ఇక్కడ అన్నం తింటాడు. ఇంకా మనకి ఏమని గుర్తుంచుకోవచ్చు, నాన్న వచ్చేలోపు మనం పుస్తకాలు కనుక ముందు పెట్టుకోకపోతే నాన్న కొడతాడని, ఆ ఇంటికి సాయంత్రం బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన పుస్తకాలు ముందు పెట్టుకొని నటిస్తూ చదవటం. ఇక్కడ శిక్షను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడే గాని అతనంతటా అతను చేయడు అనమాట, అతనంతటా అతను చేయడు. ఇది పూర్వ సాంప్రదాయక స్థాయి. మనం వయోజనుల్లో అంటే పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటిది, ఓకేనా? శిక్షని తప్పించుకోవడానికి ఎవరైనా తిడతారని భార్య, అదే భర్త తిడతాడని భార్య తనకి ఇష్టం లేకపోయినా ఇల్లు సర్దుతుండటం, ఇల్లు సర్దుకోవడం అనమాట. ఇది కూడా ఇక్కడ దేనికి ఎందుకు వస్తుంది, విధేయత శిక్ష ఓరియంటేషన్లోకే వస్తుంది. భర్త తిడతాడని అంటే శిక్షని తప్పించుకోవడం అనమాట, శిక్షని తప్పించుకోవడం. నెక్స్ట్ ఇక్కడ సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ ఓరియంటేషన్. నెక్స్ట్ది అంటే ఇది ఫస్ట్ దశ. ఇప్పుడు రెండవ దశ అనమాట సహజ సంతోష. అంటే శిశువు సంతోషం పొందడానికి అనుకుంటూ ఉంటాడు. ఇంకా బహుమతులు, దీన్ని బహుమతులు పొందటం అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ శిశువు తన సంతోషం, ఓకేనా, శిశువు ఏదైనా పని చేయాలంటే తనని సంతోషపడితేనే ఆ పని చేసేటట్లు. ఇప్పుడు
అన్నం తినరా బాబు అని అమ్మ అంటే, అమ్మ నాకు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను, లేకపోతే టీవీ చూపిస్తేనే అన్నం తింటాను అని చెప్పడం అంటే తనకి సంతోషం, తనకి బహుమతి. లేకపోతే హోంవర్క్ చేయంటే సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానంటే హోంవర్క్ చేస్తాను, లేకపోతే నాకు చాక్లెట్ కొనిస్తానంటే హోంవర్క్ చేస్తాను అని చెప్పటం అన్నమాట. ఉపాధ్యాయుడు రేపు హోంవర్క్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా క్లాస్లో చాక్లెట్ పంచుతానంటే హోంవర్క్ చేసుకొని రావటం, హోంవర్క్ చేసుకొని రావటం అన్నమాట. ఇక్కడ మనం టెట్లో మంచి మార్కులు దేవుడు ఇస్తాడని మనం గుడికి వెళ్ళటం లాంటిది. టెట్లో మంచి మార్కులు అంటే ఇక్కడ బహుమతి, మనం ఏం కోరుకుంటున్నాం, బహుమతి కోరుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ దీనికి విధేయత శిక్షకి ఏదైనా తప్పు చేస్తే దేవుడు దండిస్తాడని మనం తప్పు చేయకుండా మానుకోవటం, ఏదైనా తప్పు చేస్తే దేవుడు దండిస్తాడని తప్పు చేయకుండా మానుకోవటం దేనికి ఎందుకు వస్తుంది, విధేయత శిక్ష ఓరియంటేషన్కి వస్తుంది. ఇక్కడ బహుమతి లేకపోతే ప్రసాదం కోసం గుడికి వెళ్ళటం, ప్రసాదం కోసం, ఇక్కడ ఏంటి బహుమతి కోసం వెళ్తున్నారు, మన యొక్క ఇక్కడ సహజ సంతోష అనుకరణ సాధన ఉపయోగ బహుమతుల కోసం వెళ్ళటం అనమాట. ఓకేనా, ఇది ఏంటి పూర్వ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ సాంప్రదాయక స్థాయి. ఈ సాంప్రదాయక స్థాయిలో విద్యార్థి ఇతరులతో మంచి సంబంధాలను, ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మంచి ప్రవర్తన గాను, ఓకేనా, సమాజంలో కొన్ని చట్టాలు న్యాయానికి అనుగుణంగా ఉండటం అనేది మంచి ప్రవర్తనగాను భావిస్తూ ఉంటాడు. దీంట్లో కూడా మనకి రెండు దశలు ఉన్నాయి. అయితే వీటిని మనం వరుసగా క్యాలిక్యులేట్ చేయాలి. థర్డ్ ఫోర్త్ అని ఇక్కడ మంచి బాలుని నీతి, మంచి బాలుని నీతి, థర్డ్ది మంచి బాలుని నీతి. నాలుగవది వచ్చేసరికి అధికారాన్ని సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి. ఓకేనా, ఇక్కడ మంచి బాలుని నీతి, మంచి బాలుని నీతి అంటే ఇతరులతో మంచి వాడు అని అనిపించుకోవడానికి అతను పనులు చేస్తూ ఉంటాడు, ఇతరులతో మంచివాడు అని అనిపించుకోవడానికి అతను పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలాంటిది, రాము అనేవాడు రోజు పాఠశాలకు వెళ్ళటం మంచిది అనే ఇతరులు అంటున్నారని అతను కూడా రోజు పాఠశాలకు వస్తాడు. అప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, ఎందుకు అక్కడ ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నాడు కాబట్టి రాము మంచివాడు అని ఉపాధ్యాయుడు ప్రశంసించినప్పుడు రాము పొంగిపోతూ ఉంటాడు, అంటే ఇతరులతో మంచివాడు అని అనిపించుకోవటం అన్నమాట. మంచి అబ్బాయిగా మంచి అమ్మాయిగా పిలిపించుకోవడానికి ఈ దశలో పిల్లలు అనేవాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రుల మెప్పు పొందటానికి ఇంట్లోని పనులు అనేది చేయటం అన్నమాట. ఇలాంటిది ఇక్కడ థర్డ్ మూడవ దశలో వస్తుంది. ఏ స్థాయిలో వస్తుంది, సాంప్రదాయక స్థాయిలో వస్తుంది. నెక్స్ట్ అధికారాన్ని సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి. అధికారం అంటే మన సమాజంలో ఒక చట్టం అనేది ఉంటుంది, ఏముంటుంది చట్టం, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి నచ్చినా నచ్చకపోయినా వాటిని పాటిస్తూ ఉండాలి, మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే డ్రైవింగ్ చేయకపోవటం ఎందుకు, మనకి ఖచ్చితంగా అదొక చట్టం ఉంది, ప్రతి వ్యక్తికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాహనం తోలేందుకు అనుమతి ఉన్నది, ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనం చేయవచ్చు. లేకపోతే బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోవటం మనమే అడిగి తీసుకోవాలి టికెట్ అనేది, అంటే ఇక్కడ అదొక సాంఘిక చట్టం, బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయటం నేరం కాబట్టి
ఇక్కడ మనం ఏం చేస్తాం అందుకని తీసుకుంటాం. అలా తీసుకుంటే మళ్ళీ శిక్షను తప్పించుకోవడానికి అలాగదు. ఇక్కడ ఒక రూల్ ప్రకారం ఇప్పుడు ట్రైన్లో మనం వెళ్తూ ఉంటాం, అక్కడ టీసీ అనేవాళ్ళు రారు. కానీ మనం ఏం చేస్తాం, మన రూల్ ఏ రూలు, ట్రైన్లో టికెట్ తీసుకుని ప్రయాణించాలి. ఇంకా మనకి జనగణమన పాడేటప్పుడు నిలబడాలి, జనగణమన పాడేటప్పుడు మన జాతీయ గీతం పాడేటప్పుడు మనం ఖచ్చితంగా నిల్చోవాలి అనేది కూడా ఒక రూల్. ఆ రూల్ అనేది పాటించడం. ఇంకా మనం ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు వెళ్తే రెడ్ లైట్ పడినప్పుడు అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నా లేకపోయినా ఆగిపోవటం అనేది కూడా ఇక్కడ అధికారాన్ని సాంఘిక క్రమాన్ని మనకి అనుసరించే నీతి కిందకి వస్తుందన్నమాట. అంటే అక్కడ ఉన్నా లేకపోయినా, అక్కడ ఉన్నా లేకపోయినా ఈ అధికారాన్ని సాంఘిక క్రమాన్ని అనుసరించటం అన్నమాట. ఇక్కడ సభ్యులందరూ ఇవి పాటించాలి అని నమ్ముతారు. ఎక్కువ మంది ఈ వ్యక్తులు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో ఈ దశని దాటి రాలేరు అని కోల్బర్గ్ అనే శాస్త్రవేత్త నమ్మాడనమాట. ఇక్కడేంటి, సంఘం నుంచి నిందలు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా కానీ మిగతా వాళ్ళు అనేవాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేసినా కానీ మిగతా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారని సాంఘిక నిందని తప్పించుకోవడానికి ఇక్కడ సాంఘిక క్రమాన్ని, సాంఘిక చట్టాలను పాటిస్తూ ఉంటాడనమాట. సమాజంలో ఎక్కువ మంది ఈ నైతిక స్థాయిని దాటుకొని రాలేరనమాట. ఇక్కడ నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయక స్థాయి లేదా స్వయం అంగీకార సూత్రాల నైతికత. ఈ స్వయం అంగీకారం అంటే ఇక్కడ వ్యక్తి మిగతా వాళ్ళు సంఘంతో సంబంధం లేదు, తన యొక్క వ్యక్తిగతంగా ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ఈ దశలో తన వ్యక్తిగతానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు మరియు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి అనేది ఒక దశ దీంట్లో ఫస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఈ దీంట్లో ఐదవ దశ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన నీతి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి. ఇక్కడ అధికారాన్ని సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి కంటే ఇక్కడ కాస్త సరళత అనేది కనపడుతుంది. వ్యక్తిగత హక్కులని ఇక్కడ ఆ వ్యక్తి అనేవాడు గౌరవించి ఇతరులను బట్టి నిర్ణయాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ దశలో వ్యక్తి సమాజం మరియు సంక్షేమం మానవ హక్కులకి విలువ ఇస్తాడు. ఎలాంటి విలువ ఇస్తాడు, ఎవరైనా వ్యక్తికి ఏదైనా బాగోలేనప్పుడు అతన్ని అంబులెన్స్లో తీసుకువెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడినా కానీ ఆ అంబులెన్స్ వెళ్ళిపోతుంది అనుకోండి, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసినా కానీ అంబులెన్స్ వెళ్ళిపోతే దానిని ఇతరుల ద్వారా తెలుసుకొని దాన్ని సమర్థిస్తారనమాట. ఎందుకు అక్కడ అతను ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం ఉల్లంఘించటం, ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించటం ఇక్కడ తప్పు కాదు అని చెప్తాడు. లేకపోతే ఒక క్యాన్సర్తో బాధపడుతున్న ఒక రోగి అనేవాడు మెర్సీ కిల్లింగ్కి అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వం అతనికి మెర్సీ కిల్లింగ్కి అనుమతి ఇవ్వాలి అని చెబుతాడు. ఎందుకు చెబుతాడు, ఆ మెర్సీ కిల్లింగ్ అతను చాలా శారీరక మానసిక క్షోభ అనేది అనుభవిస్తూ ఉంటాడు, అతని ద్వారా అతని ఇంట్లో వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఈ వ్యక్తి అతని యొక్క హక్కుని తెలుసుకొని ఆ మెర్సీ కిల్లింగ్ అనేది అనుమతి ఇవ్వాలని
ప్రభుత్వానికి కూడా సూచించటం అనేది జరుగుతుంది. ఈ దశలో ఈ వ్యక్తిగత హక్కుల కోసం చట్టాలను సైతం సవరణ చేయాలని వ్యక్తి అనేవాడు కోరతాడు అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు, ఇక్కడ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, లాస్ట్ అండ్ ఫైనల్ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఇక్కడ ఎటువంటి బాహ్య ప్రభావం వ్యక్తి పైన పనిచేయదన్నమాట, అతనిలోని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ ఆత్మ నిందను తప్పించుకోవడానికి ఇతరులు ఏమి చెప్పినా కానీ పట్టించుకోడు. అతని యొక్క వ్యక్తిగత నిర్ణయం అనేది ఉంటుంది. ఇతరులు ఎంత కన్ఫ్యూజ్ చేసి అతన్ని మార్చాలని చూసినా కానీ ఇక్కడ తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఎందుకు? అతను ఏమని భావిస్తారంటే, వ్యక్తి అంతరాత్మ అనేది ఓకేనా మెయిన్, అంటే ముఖ్యంగా తనకి అంతరాత్మ ప్రబోధం మాత్రమే ముఖ్యమైనది అనేది భావిస్తాడు. ఇక్కడ కోల్బర్గ్ ఏం చెప్పాడంటే, ఈ ఆరవ స్థాయికి ఎక్కువ మంది, చాలా 99.9% మంది రాలేరు అని చెప్పాడు. ఈ ఆరవ స్థాయిని గాంధీ గారు, గౌతమ బుద్ధుడు, ఇక్కడ ఏస్తు ప్రభు వీళ్ళని ఆధారంగా చేసుకొని ఈ ఆరవ స్థాయిని, ఇక్కడ ఆరవ దశని పెట్టినట్టు కోల్బర్గ్ గారు వివరించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక చిన్న 4-5 క్వశ్చన్లు చెప్దాం. ఓకే, ఇక్కడ ఎవరైనా మనకి ఈ జాబు, డిఎస్సి జాబ్ కోసం గుడికి వెళ్ళటం అనమాట, డిఎస్సి జాబ్ కోసం గుడికి వెళ్ళటం, మనం గుడికి వెళ్తే దేవుడు మనకి జాబు ఇస్తాడు అని గుడికి వెళ్ళటం, అది ఏ దశ మీరు కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏంటి, డిఎస్సి కోసం చదువుతూ ఉన్నందువల్ల ఇతరులు మనల్ని ప్రశంసిస్తూ ఉంటే అలా దానికోసం, వాళ్ళ ప్రశంసల కోసం మనం డిఎస్సి కోసం చదవటం, అనేది ఏ దశ ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. డిఎస్సి జాబ్ కోసం మీరు గుడికి వెళ్ళటం, అనేది ఒక వ్యక్తి డిఎస్సి జాబ్ కోసం గుడికి వెళ్ళటం అనేది ఏ దశ కామెంట్ చేయండి. నెక్స్ట్, డిఎస్సి జాబ్ కోసం కష్టపడి చదువుతున్నాడు అని ప్రశంస, ఇతరులు ప్రశంస ఇస్తున్నారు కదా, అలాంటి దానికోసం ఆ దశ అనేది ఏంటిదో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, ఎంతమంది వద్దంటున్నా కానీ మీరు టీటీసీఆర్ అంటే డిఎడ్ఆర్ బిఎడ్ చేసి నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తాను, అని పట్టుబట్టి మీరు కనుక ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఏ దశలో, అంటే మీరు మీ వ్యక్తిగత సూత్రాలనే ఇక్కడ మీరేం చేశారు, ఖచ్చితంగా నేను జాబ్ సాధిస్తానని వ్యక్తిగత సూత్రాలకి మీ అంతరాత్మకి మీరు సపోర్ట్ చేశారు, మీరు ఏ దశలో ఉన్నారో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, 3 స్థాయిలు 6 దశలు. మనకి ఒక్కొక్క దశలో ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. విధేయత శిక్ష, ఇక్కడ విద్యార్థి లేదా శిశువు లేదా వ్యక్తి అనేవాడు శిక్షని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెక్స్ట్, సహజ సంతోష అనుకరణ, ఇక్కడ తనకి సంతోషాన్ని, తనకి బహుమతులు ఇచ్చే పనులు చేస్తాడు. తనకి బహుమతులు, ఏదైతే తనకి సంతోషం లేదా బహుమతులను రాణిస్తుందో, అంటే తెచ్చి పెడుతుందో, ఆ పనులే చేస్తాడు. ఇక్కడ మంచి బాలు నీతి, ఇతరులతో మంచివాడు అని ప్రశంస కోసం పని చేస్తాడు అనమాట. ఇక్కడ అధికారాన్ని, సాంఘికక్రమాన్ని అనుసరించడం, అంటే చట్టంలో ఉన్నటువంటి మన సాంఘిక క్రమం, అంటే మన యొక్క ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ చట్టాలని గౌరవిస్తాడు. ఎలాంటి చట్టాలు గౌరవిస్తాడు? సిగ్నల్స్ని జంప్ చేయకూడదు, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి, అలాంటి వాటిని. నెక్స్ట్, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. ఇక్కడ ఈ 4వ స్థాయి నుంచి, అంటే మనం ఇక్కడ 3వ స్థాయి నుంచి ఇక్కడ 4వ దశ నుంచి ఇది వచ్చేసరికి వ్యక్తిగతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి తన సొంతగా నిర్ణయాలు అనేది చెప్తాడు. ఇక్కడ వరకు ఇతరులపైన ఆధారపడతాడు అనమాట. ఇక్కడ ఈ 2వ స్థాయి సాంప్రదాయక స్థాయి వరకు, ఈ ఉత్తర సాంప్రదాయక స్థాయిలో మాత్రం
వ్యక్తి అనేవాడు తన వ్యక్తిగతంగా నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు, వ్యక్తిగత హక్కులు వేరే వాళ్ళ హక్కుల్ని గౌరవిస్తాడు. ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి, వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి, ఎవరు కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వడు, తను తీసుకున్న నిర్ణయాన్ని తను సమర్థించుకుంటూ తన దారి రహదారి అని చెప్తాడు. ఇక్కడ మాత్రం వ్యక్తిగత హక్కులు ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు అది కూడా నిజమే కదా అని అనుకుంటాడు. ఇప్పుడు విద్యా ప్రైవేటీకరణ అనే దాన్ని ముందుగా వ్యతిరేకించిన వ్యక్తి, విద్య ప్రైవేటీకరణ వల్ల మనకి చాలా లాభాలు చేకూరుతాయి, ఎటువంటి లాభాలు, విద్యలో పెట్టుబడులు వచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మరియు మంచి టీచర్లు వస్తారు అనే దాన్ని ఇతరులు చెప్పి అతనిని మార్చే విధంగా చేసినప్పుడు అతను కూడా ఓహో ఇది కూడా నిజమే కదా అని వేరే అటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతిలో అటువంటి ఇక్కడ ఉండదు అన్నమాట, అటువంటి దశ ఇక్కడ ఉండదు, అటువంటి ప్రవర్తన అనేది ఉండదు. అతని యొక్క వ్యక్తి అతని యొక్క ఆత్మ నిందని తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. అతని యొక్క ఆత్మ నింద ఇతరుల హక్కుల కంటే అతని ఆత్మ నిందకే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తాడు అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. రేపు మనం మరొక సిద్ధాంతంలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మీరు ఎంఎస్ ట్యూటోరియల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనం ఎగ్జామ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. కింద టెలిగ్రామ్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాం, ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. అండ్ ఈ మీ టెట్ ప్రయాణంలో మీకు ఎంఎస్ ట్యూటోరియల్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.